ఎన్నికలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మన హైదరాబాద్ అందరికంటే ముందు, అభివృద్దిలో ముందు అనే నినాదంతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు పార్టీ నేతలు. 15 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఏడాది చివరికి 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా ఇచ్చింది. 3500 కిలోమీటర్ల మురుగునీటి కాల్వను ఆధునీకరిస్తామని తెలిపింది. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపింది టీ సర్కార్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పునరుద్ధరణ, హుస్సేన్ సాగర్ను మంచినీటి చెరువుగా మార్పు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది ప్రభుత్వం. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పొందుపరిచింది సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోను కూడా అందరికంటే ముందే విడుదల చేశాం. ఇదే పద్ధతిలో రాబోయే వారం 10 రోజుల పాటు ప్రచారాన్ని కూడా ఉధృతంగా చేస్తాం. మేము అనుకున్న లక్ష్యం ఏదైతే ఉన్నదో, గతంలో అన్ని పార్టీల పాలన హైదరాబాద్లో దాని పర్యవసానాలను ప్రజలు చూశారు. మజ్లిస్ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం బీజేపీ కానీ అందరికీ కూడా బల్దియా మీద ప్రజలు అవకాశం ఇచ్చున్నారు. కాబట్టి వారందరి పరిపాలన చూసిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇచ్చి హైదరాబాద్ పురోగమనంలో, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోటి హైదరాబాదీలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. మౌలికమైన అవసరాలు, ఎందుకంటే నేల విడిచి సాము చేయకుండా అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పినా బాధ్యతతో, జవాబుదారితనంతో చెప్పాలన్న ఉద్దేశంతో మేము ప్రజలు కోరుకునే మౌలికమైన అవసరాల మీదనే దృష్టి పెట్టినట్టుగా స్పష్టంగా ఇందులో మీకు కనబడుతుంది. ఒక విశ్వనగరంగా ఎదగాలి అంటే మౌలికమైన అవసరాలు ఉండాలి. అందులో ప్రధానంగా పురపాలన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటేనే పురపాలక సంఘం, పురపాలక విభాగం అంటారు. మరి పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ముఖ్యంగా ఇందులో ఫోకస్ పెట్టడం జరిగింది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా పౌరులను మరి వారికి అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా పరిపాలనా యంత్రాంగాన్ని వారికి జవాబుదారితనాన్ని చేసే విధంగా పరిపాలనలో పౌర భాగస్వామ్యం అనే ఒక ప్రధానమైన సూత్రాన్ని తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఎంత ప్రచారం చేస్తే తమ పార్టీకి అంత మేలు జరుగుతుంది అన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, టీడీపీ బీజేపీది కలహాల కాపురమన్నారు. చంద్రబాబు నాయుడు గారిది బీజేపీది పాపం, వాళ్ళది కలహాల కాపురం. పొత్తు అన్నారు, పొత్తు చిత్తయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అభ్యర్థులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన తిరుగుతారు, తిరిగి ఎవరు ఓటు వేయమని చెప్తాడు? ఆయన ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటుండు. మరి బీజేపీకి ఓటు వేయమని చెప్తాడా, వేయొద్దని చెప్తాడా? టీడీపీకి ఓటు వేయమని చెప్తాడా, వేయొద్దని చెప్తాడా? అటు చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఆయన విజ్ఞతకు సంబంధించిన అంశం. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏమంటే, మేము ప్రజలకు అసౌకర్యం కలిగించదలుచుకోలేదు. హైదరాబాదీలకు ముందే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, మేము అసౌకర్యం కలిగించదలుచుకోలేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి ప్రచారాన్ని ఒక బహిరంగ సభ ద్వారా ఒక మైదానంలో ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ప్రచారం చేస్తారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు కూడా అదే సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మరి ఆయన వల్ల అసౌకర్యం కలుగుతుంది అనుకుంటే వారు ఆలోచించుకోవాలి తప్ప మేము చెప్పే మాట కాదు. మాకు ఇది ప్రజాస్వామ్య దేశం బ్రదర్. ఆయన ప్రచారం చేయదలుచుకుంటే విస్తృతంగా ప్రచారం చేయవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఎంత ప్రచారం చేస్తే ఆయన మాకంత లాభం.